హాయ్ హలో నమస్తే, నేను లావణ్య కృష్ణ అండ్ వెల్కమ్ టు 64 కళలు. అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య నేను వీడియోలు పెట్టక 1 వీక్ గ్యాప్ ఇచ్చేసరికి నా సబ్స్క్రైబర్లు అందరూ వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మళ్ళీ వచ్చేయండి. వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది కానీ మంచి కంటెంట్, మంచి వీడియోసే ఇస్తాను. అండ్ ఇదే కాదు, ఇలాంటి టెంపుల్ వ్లాగ్స్, ఇంకా కామెడీ స్కేట్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో మన సబ్స్క్రైబర్లు అందరూ వెనక్కి వచ్చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చి మా ఊరు గ్రామదేవత జాతరలు స్టార్ట్ అయిపోయాయి. సో ఈరోజు ఆ వీడియో షూట్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది నొక్కి ఆల్ అని నొక్కితే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్తే, ఈ గ్రామదేవతల సాంప్రదాయం అనేది చాలా అనాదిగా వస్తున్నటువంటిది. సో ఊరి పొలిమేరలో ఒక దేవత ఉంటారు, మన ఊరిని కాపాడుతూ, అంటే అంటు వ్యాధులు రాకుండా, ఊరికి భూత ప్రేత పీడలంటూ ఏవీ లేకుండా, ఊరిలో ఉన్నటువంటి ప్రజల్ని, పాడి పంటల్ని అన్నిటినీ కాపాడుతూ ఊరి పొలిమేరలో ఒక దేవత ఉంటారు, వారినే గ్రామదేవత అని అంటారు. అలాగే మా ఊరిలో, అంటే మీకు చెప్పాను కదా నేను ఆంధ్రాలో ప్రకాశం జిల్లాలోని మార్కాపూర్ మా ఊరు, ఆ ఊరిలో కూడా గ్రామదేవత ఉన్నారు. ఆమె శ్రీ అల్లూరు పోలేరమ్మ దేవత. ఆ దేవాలయాన్నే మీ అందరికీ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు వచ్చే 4-5 ఆదివారాలు ఈ అమ్మవారికి జాతర చాలా బాగా చేస్తారు. ఊర్లో వాళ్ళు, ఇంకా చుట్టుపక్కల పల్లెటూర్లు, గ్రామాల అన్ని ఊర్ల నుంచి ఇలా భక్తులందరూ వచ్చి అమ్మవారికి వాళ్ళ మొక్కులు, ముడుపులు ఏవైనా ఉంటే సమర్పించుకుంటారు. ఇది ఫస్ట్ సండే, మొదటి ఆదివారం రోజు. ఇక్కడ అమ్మవారికి పెట్టాలనుకునే నైవేద్యాలు ఇక్కడే మనం స్వయంగా వండుకొని తీసుకువెళ్ళొచ్చు. సో దానికి అనుగుణంగా మందిరం చుట్టూ ఇలా ఖాళీ స్థలాల్లో కట్టెల పొయ్యి మీద అమ్మవారికి నైవేద్యం వండుతారు. అమ్మవారికి వేట కూడా ఇచ్చేవాళ్ళు, వేట మొక్కుకొని అమ్మవారికి బలిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మార్నింగ్ 6:30 to 7 మధ్యలో కాబట్టి అంత రష్ లేదు. మామూలుగా అయితే చాలామంది వస్తారు. వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీతో సహా. నేనైతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం అమ్మవాళ్ళు ఇక్కడ పొంగల్ వండుకోవటం, అమ్మవారికి నైవేద్యంగా పొంగల్ పెట్టుకొని తర్వాత చీరలు కూడా ఇస్తారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీరలు సమర్పించి దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ అందరికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసేది ఎవరు అంటే పిల్లలే. వాళ్ళు ఆ ఏజ్లో వాళ్ళకి ఏమీ తెలియదు, హ్యాపీగా ఆడుకోవటం తప్ప. బెలూన్స్ వస్తుంటాయి, బెలూన్స్ కొనుక్కోవటం, ఐస్ క్రీములు కొనుక్కుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మేము కూడా చిన్నప్పటి నుంచి ఎందుకు వెళ్తామంటే బెలూన్స్ కోసమే. పార్వతీదేవి అమ్మవారే అమ్మూరు తల్లిగా ప్రతి గ్రామానికి, అంటే గ్రామ పొలిమేరులో వెలసి ఆ ఊరినంతటిని రక్షిస్తుంది అని చెప్పి ఒక నమ్మకం అన్నమాట. సో ఈ అమ్మవారికి ఎన్నో పేర్లు, ఎన్నో రూపాలతో వివిధ ప్రాంతాలలో వెలసి అక్కడ ప్రజలందరినీ కాపాడుతూ ఉంటుంది. పోలేరమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ, బంగారమ్మ, మావుళ్ళమ్మ, గండిపోచమ్మ, ఇలా చెప్పుకుంటూ పోతే 101 నామాలు ఉన్నాయి. ఇలా ఒక్కో ఊర్లో, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో అమ్మవారే ఇలా వెలసి ఆ ఊర్లోని, ఆ గ్రామంలో ప్రజలందరినీ కాపాడుతూ ఉంటారు. ఇక్కడొచ్చి గుళ్ళో ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ వేపవృక్షం కనిపిస్తుంది, లక్ష్మీ స్వరూపమైనటువంటి వేపవృక్షము. ఇక వేపాకులంటే అమ్మవారికి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మనం అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనం సాధారణంగా గుళ్ళల్లో పూజారులు అంటే స్త్రీలు ఉండరు, కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారి దగ్గర స్త్రీలు కూడా ఉంటారన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఒక్కో ఊర్లో ఒక్కో గ్రామదేవత ఉంటారు, ఒక్కో పేరుతో వెలసి ఉంటారు. సో అలా ఆ పేర్ల వెనుక కూడా ఒక చరిత్ర ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోనూ, రెండు రాష్ట్రాల్లో ఈ గ్రామదేవతల సాంప్రదాయం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం మనము. ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి బతుకమ్మ, బోనాలమ్మ అని బాగా ఫేమస్. ఇక్కడ చూడండి, క్యూ లైన్లో మా ముందు ఎవరో ఒక ఆయన కోడి పట్టుకొని నించున్నారు. మా బాలమ్మ ఎంత వింతగా చూస్తుందో. భావేష్ అయితే, అమ్మ ఎక్కడైనా దేవుడికి నాన్ వెజ్ పెడతారా ప్రసాదం లాగా అని అడిగాడు. ఎంత ఇన్నోసెంట్గా అడిగాడు. ఊరికి చివర్లో, అంటే పొలిమేరలో ఉండి గ్రామంలోకి వచ్చిపోయే వాళ్ళ రాకపోకలు చూస్తూ,
ఎటువంటి అంటువ్యాధులు లోనికి రానివ్వకుండా చూసుకుంటూ గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఆ దేవతని పోలేరమ్మ అని పిలుస్తారు. బతుకమ్మ అంటే మనం బతకటానికి వర్షాన్ని, వర్షం ద్వారా వచ్చే పంటని మనకి ఇస్తారు కాబట్టి ఆ దేవతని బతుకమ్మ అని పిలుస్తారు. ఒక్కోసారి మనకు అన్నీ ఉన్నా కూడా అదృష్టం ఉండదంటారు చూడండి. అలా మనం వండిన అంటే పండిన పంటను తినే అదృష్టం ఉండాలన్నా మనకి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అలా మన భోజనానికి ఏ లోటు లేకుండా చూసుకుంటారు కాబట్టే బోనాలమ్మ అని ఇంకో పేరుతో కూడా అమ్మవారిని పిలుస్తారు. నామాలు ఎన్నైనా రూపాలు ఎన్నైనా మూలతత్వం ఒకటి ఉంటుంది కదా అమ్మవారు, అది మాత్రం అన్ని చోట్ల ఒక్కటే. నమ్మి కొలిచిన భక్తులు అందరి కోరికలు తీరుస్తూ వారిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి చీరలు, ఇవొచ్చి అమ్మవారికి భక్తులు సమర్పిస్తారు చీరలు అని చెప్పాను కదా. అలా సమర్పించిన చీరలు అమ్మవారికి అలంకరించిన తర్వాత తీసి ఇలా ఆక్షన్కి పెడతారు, అంటే వేలం పాట వేస్తారు. సో భక్తులు ఎవరైనా కొనుక్కోవచ్చు. ఈ అమ్మవారు వచ్చి అమ్మవారి మెయిన్ పోలేరమ్మ గుడి పక్కనే ఇంకొక చిన్న గుడి ఉంటుంది. సో ఆ నాలుగు ఆదివారాలు కిక్కిరిసిపోయి ఉంటాయి భక్తులతో. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ ప్లేస్, ప్రసాదాలు ఇక్కడే ఇస్తున్నారన్నమాట. సో ప్రసాదం పులిహోర చాలా రుచికరమైనటువంటి ప్రసాదం పులిహోర, నిజంగానే నేను చేసినట్టు లేదు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అండ్ పక్కనే తద్దోజనం. సో ప్రసాదాల పాయింట్కి వచ్చేసాము అంటే టెంపుల్ టూర్ అయిపోయింది, మనము ఇంకా బయటికి వెళ్తున్నాము. అమ్మవారికి ఆపోజిట్లో రోడ్డుకి అవతల ఇంకొక గుడి ఉంటుంది, అదే నాగమయ్య స్వామిది. మనం అక్కడికి కూడా వెళ్దాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి నేను చాలా ఏళ్ళు చూశాను, ఇక్కడ పుట్ట ఉంది, ఈ చెట్టు చుట్టూ చాలా పెద్ద పుట్ట ఉంది. అండ్ నాగమయ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే పుట్టను తీసేసినట్లున్నారు. ఇక్కడ చూసారా కోడిగుడ్లు, నేను టీవీలో సినిమాల్లో కాకుండా రియల్గా అయితే ఇప్పుడే చూస్తున్నాను. మేబీ నా చిన్నప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఇచ్చుంటారు, అప్పుడు పొట్టు ఉంది కదా పుట్టలో వేసేసి ఉంటారు. నేనైతే ఇప్పుడే డైరెక్ట్ ఫస్ట్ టైం చూస్తున్నాను కోడిగుడ్లు పెట్టడం. ఇలాంటి ఊరవతల జరిగే జాతరలకు కానీ లేకపోతే ఇంకో ఊర్లో ఇంకెక్కడన్నా జరిగే తిరునాళ్ళకి మనం వెళ్ళినప్పుడు ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే నాకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే చాలు, నేను భలే హ్యాపీ ఫీల్ అవుతాను, వీళ్ళు మనకు తెలుసు వీళ్ళు మనకు తెలుసు అని. అండ్ భవేష్ బాలమ్మ అయితే ఇది ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని విషయాలు వింతగానో కొన్ని చాలా ఎగ్జైటెడ్గాను ఉన్నాయి. సో బాగా ఎంజాయ్ చేశారు. ఇది వచ్చి వేప వృక్షము, రావి వృక్షము. సో భవేష్ ఎక్కడికి వెళ్ళినా వాడు ఫస్ట్ ఉంటాడు, నేను టెంకాయ కొట్టాలి, నేను అగరత్తులు తిప్పాలి అని. ఇందాక నేను చెప్పాను కదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే భలే ఎగ్జైట్మెంట్ ఉంటుంది అని చెప్పి. ఇదిగో ఈ ఆంటీ, ఈ ఆంటీ నాకు తెలుసు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే 101 నామాలతో వెలిసినటువంటి ఆ అమ్మూరి తల్లికి అన్ని చోట్ల ఒక్కడే తమ్ముడు ఉంటారు, ఆ తమ్ముడు పేరు పోతురాజు అంట. అండ్ ఈ వీడియో నేను షూట్ చేసే టైంకి మా డిస్ట్రిక్ వచ్చి విత్ 0 కేసెస్, సో భయమే లేదు. అండ్ అమ్మవారు ఇటు పోతురాజు ఇద్దరు కాపాడుతుండగా భయం ఎందుకు అని చెప్పి ఇక్కడ చాలామంది సంవత్సరానికి ఒక్కసారే వచ్చే ఇలాంటి జాతరలను మిస్ చేసుకోరన్నమాట. అది కరోనా అవ్వనివ్వండి, ఇంకేదైనా అవ్వనివ్వండి, భయపడే ప్రసక్తే లేదు. కొన్నాడు ఐ బెలూన్స్ కార్ ఎక్కగానే టప్పని పగిలిపోయాయి. అండ్ ఇది మన వీడియో. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.